అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి మండల మహిళా సమాఖ్య సభ్యురాల ఖాతాలో 2,000 రూపాయలు జమ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత అన్నారు. సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది సుమారు 58 లక్షల మంది మహిళలకు 11,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని వెల్లడించారు. జలశ్రీ పథకం కింద కట్టాల్సిన సభ్యత్వ వాటాను స్త్రీ నిధి నుంచి మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ది గురించి ప్రజల్లో ఉన్న ఆవేదనని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని తెలిపారు. 2,000,000 మందికి 21 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు కూడా మేము 2,000 రూపాయలు కూడా చంద్రన్న పసుపు కుంకుమ కింద ఇస్తున్నాం. స్త్రీనిధి కింద వస్తే ఈ సంవత్సరంలో 1,36,000 మందికి 1,100 కోట్ల వడ్డీ లేని రుణాలు కూడా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు మహిళా సంఘాల సభ్యులకు కూడా ఇచ్చింది కూడా జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 10,000 రూపాయల ఆదాయం రావాలని దాని గురించి కూడా మాట్లాడినాం. ప్రతి ఒక్క సభ్యురాలు కూడా 10,000 రూపాయల ఆదాయం వచ్చేలాగా మనం చేయాలా, వాళ్ళకి ఏది చేస్తే 10,000 రూపాయల ఆదాయం వచ్చి ఆ కుటుంబం బాగా పోషించుకుంటారనే విషయం కూడా ఇంతవరకు కూడా మాట్లాడినాం. కొన్ని జిల్లాల్లో, కృష్ణా జిల్లా కానీ కొన్ని జిల్లాల్లో కూడా 10,000 రూపాయల ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా మేము గుర్తించామనే విషయం కూడా మాకు కూడా చెప్పారు. మన 10,000 రూపాయలు గుర్తించినామంటే ఏ విధంగా మీరు గుర్తించారనే విషయం కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంది కూడా జరిగింది. 86